కొంతమందికి దగ్గు బాగా ఎక్కువ ఉంటుంది అది ఎలా వస్తుందంటే జలుబు దగ్గు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నా వాయిస్ కొద్దిగా మారిన చూడండి నాకు జలుబు దగ్గు వచ్చిన తర్వాత కానీ ఎవరికైనా జలుబు దగ్గు వచ్చిన తర్వాత కానీ ఒక రెండు నెలలో నెల రోజుల్లో రోజు పొడి దగ్గు వస్తుంటుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు ఇన్ఫెక్షన్ కానీ ముక్కు ఇన్ఫెక్షన్ కానీ సైనస్ ఇన్ఫెక్షన్ కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలర్జీ పెరుగుతుందన్నమాట ఇన్ఫెక్షన్ ఇంక్రీజెస్ ఎలర్జీ ఎలర్జీ ఇంక్రీజెస్ ఇన్ఫెక్షన్ అనమాట రెండూ జరుగుతూ ఉంటాయి ఎలర్జీ వాళ్ళకి ఊరికే ముక్కు గారుతూ ఉంటుంది అది ఎలర్జిక్ రైనైటిస్ అంటారు వాళ్ళకి కొంచెం ఏసీ తగిలినా టక్ ట కారిపోతూ ఉంటుంది అట్లా అది 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 ఎలర్జిక్ రైనైటిస్ అంటారు అదే ఆ ఎలర్జీ రైనైటిస్ ఉన్నవాళ్ళు జలుబు వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది ఎలర్జీ ఎక్కువ అవుతుంది ఎలర్జీ ఉన్నవాళ్ళకి కూడా ఊరికూరికే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో అట్లా రెండు ఉంటాయి కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అసలు ఏ ఎలర్జీ లేని వాళ్ళకి సపోజ్ నాకు ఏ ఎలర్జీ లేదు ఏది నేషరల్ ఎలర్జీ కానీ నాకు ఎప్పుడు తుమ్ములు రావు అంటే ఊరికూరిక కొంతమంది కొంచెం చలి చలి తగలగానే ఆపకుండా తుమ్ములు వచ్చేస్తుంటాయి మా ఫాదర్కు ఉండేది ఊరికే చలికాలం తగలగానే తుమ్ములు వచ్చేస్తుంటాయి లేదని ముక్కు గారిపోతూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి దగ్గు వస్తూ ఉంటుంది సో అట్లాగే ఇప్పుడు కనుక మనకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్ జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం వచ్చిన తర్వాత కొంతమందికి ఒక రెండు నెలలు నెలలు నెలపాటు కానీ పదిహేను రోజుల పాటు కానీ దగ్గు వస్తుంటుంది ఆ పొడి దగ్గు ఏం చేసినా తగ్గదు ఏదన్నా తగ్గితే కొద్దిగా ఫ్లెమ్ వస్తుంది అది కూడా తెల్ల రంగులోనే ఉంటుంది అదేమి ఇన్ఫెక్షన్ ఉండదు దెర్ ఇస్ నో ఇన్ఫెక్షన్ దేర్ సో ఎప్పుడైతే వైరస్ బ్యాక్టీరియా మన బాడీలో ఈ ముక్కు లోపల పొర కానీ ఊపిరితిత్తుల లోపల పొరని కానీ అటాక్ చేసి వెళ్ళిపోయిందో కొత్త పొర తయారవుతుంది ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది అన్ని తగ్గిపోయింది కొత్త పొర తయారవుతుంది ఆ కొత్త పొర సెన్సిటివ్గా ఉంటుంది గట్టిగా గాలి తీసుకున్న డీప్ బ్రీతింగ్ తీసుకున్న వెంటనే దగ్గు దగ్గొచ్చేస్తుంటుంది ఎందుకంటే గాలి తగిలిన సెన్సేషన్ కూడా అది స్టిమ్యులేట్ అయిపోయి దగ్గొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ దగ్గు కొంతమందికి పిల్లి కూతులతో పాటు వస్తుంటుంది పిల్లి కూతులు అంటే ఛాతీలో నుంచి సౌండ్ వస్తుంటాయి కుం కుయ్ కుయి కుయ్ అని ఆ సౌండ్లు ఏంటంటే వీజ్ అంటారు అంటే ఆస్తమా సో ఆస్తమా కూడా ఎలర్జీ అంటే కొంతమందికి చల్లగాలు తగలగానే తుమ్ములు వస్తాయి కొంతమంది చల్లగాలు తగలగానే ముక్కు గారిపోతుంటుంది ఇంకా మొత్తం ఖర్చుపు లేకుండా ఉండలేరు కొంతమందికి ఆ చల్లగాలు తగలగానే పిల్లికూతులు వచ్చేసి ఆయసం వస్తుంది కొంతమందికి ఈ ఆస్తమానే దగ్గులాగా వస్తుంది అనమాట దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు ఈ కండిషన్ నాకు ఉండేది ఎంబీబీఎస్ అవుతున్నంతకాలం చలికాలం వచ్చిందంటే జలుబు రానంత వరకు హ్యాపీగా తిరిగేవాడిని ఒక్కసారి జలుబు వచ్చిందంటే ఒక ఆరు నెలలు మూడు నెలలు పొడి దగ్గు దగ్గుతూనే ఉండేవాడిని ఏం చేసినా తగ్గేది కాదు నాకు అసలు ఏం చెప్పు నాకు అర్థంగా అయ్యేది కాదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తెలిసేది కాదు అలా పదేళ్ళు సఫర్ అయిన తర్వాత నిమ్స్లో నేను పనిచేస్తున్నప్పుడు నాది ఎంబీబీఎస్ అయిపోయింది ఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సూపర్ స్పెషాలిటీ చదివేటప్పుడు కూడా విపరీతమైన వస్తే ఏంటని చూపించుకుంటే అప్పుడు పిల్లికూతలు ఉన్నాయి అది నాకు అంత ఇన్పడే చిన్న చిన్నగా ఉంటే తెలియదు కొంతమందికి తెలుసు ఆస్మా సివియర్గా ఉన్న వాళ్ళకి ఛాతి నుంచి పిల్లికూతలు వాళ్ళకే వినపడతా ఉంటాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి కానీ స్టెత్తు పెట్టి తింటే వినపడతా ఉన్నాయి ఆ పిల్లికూతలు దాన్ని వీజ్ అంటారు అవి ఉన్నాయి బాబు నీకు ఆస్థమా ఉంది ఆస్మ వల్ల నీకు దగ్గు వస్తుంది దీన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు జలుబు వచ్చిన తర్వాత ఇలా వస్తుందని ఒక మెడికల్ స్టూడెంట్ అయ్యి ఉండి టాప్ స్టూడెంట్ అయ్యుండి అన్నీ చదువుకున్నాకే ఇలాంటి కండిషన్ ఒకటి ఉంటుందని తెలియదు అలాగే చాలామంది సొసైటీలో ఈ పొడి దగ్గుతో ఎస్పెషల్ జలుబు దగ్గు వచ్చిన తర్వాత బాధపడే వాళ్ళు ఉంటారు స్మోకర్స్కి వేరు స్మోకర్స్ కాఫ్ వేరు స్మోకింగ్ చేయని వాళ్ళకు కూడా ఇలా ఎలర్జిక్ కాఫ్ ఉంటుంది ఎలర్జిక్ కాఫ్ దేంతో తగ్గుతుంది అంటే కనుక డైలీ మాంటి లూకాస్ట్ లివోసెట్రజిన్ ట్యాబ్లెట్ కనుక మాంటి ఎంఓఎన్ టీఈ లూకాస్ట్ ఎల్ఈయూ సిఏఎస్టీ ప్లస్ లీవోసిట్రిజిన్ అనే కాంబినేషన్ ఉంటుంది ఆ కాంబినేషన్ కనుక డైలీ నైట్ ఒకటి వేసుకుంటే పదిహేను రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది ఇది కూడా పదిహేను రోజుల్లో ఇరవై రోజులు వేసినా తగ్గలేదంటే అప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఆస్థమా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది ఏది వచ్చినప్పుడల్లా ఇన్హే ఇన్హేలర్ వాడతారు ఆస్థమా పేషెంట్ ఇన్హేలర్ వాడతారు చూడండి ఆ ఇన్హేలర్ వాడితే తగ్గిపోతుంది సో అప్పుడు ఆ వచ్చినప్పుడల్లా ఇన్హేలర్ వాడేవాడిని తప్పుని పోయేది అంటే ఆస్థమా పేషెంట్స్ లాగా సో కాబట్టి ఇలా నేనే ఒక డాక్టర్ని అయ్యి ఉండి మంచి స్టూడెంట్ని అయ్యి ఉండి అన్నీ తెలిసి నాకున్న జబ్బు నాకు తెలుసుకోవడానికే పది పదిహేను ఏళ్ళు పట్టింది మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే ఇంకా మనం ఏం చెప్పలేము అలా తిరుగుతూనే ఉంటారు పాపం అవుతూనే ఉంటారు సో ఇలాంటివి ఉంటే కనుక ఈ కాఫ్ వేరియంట్ ఆస్తమా అనేది చాలా కామన్ అండి చాలామందికి తెలియదు అది సో చాలామంది డాక్టర్లకే తెలియదు ఇలాంటి సిచ్యువేషన్ ఉందని నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు వరంగల్లో చాలా మంది డాక్టర్లు చూపించుకున్నాను వాళ్ళు ఎవరు గ్రహించలేకపోయారు సో కానీ ఎప్పుడైతే మూల కారణం ఇది అని తెలిసిందనుకోండి ఆ ట్యాబ్లెట్లు వాడగానే తగ్గిపోతుంది ఒక వారం పది రోజులు తగ్గిపోతుంది అనమాట